ప్రకృతి విపత్తులను నిలువరించటం వాటిని రాకుండా అడ్డుకోవటం మానవులకు అసాధ్యం కానీ ఆ విపత్తులను ముందే పసికట్టగలిగితే కాస్త అప్రమత్తమైతే జరిగే భారీ నష్టంలో కొంతమేర కట్టడి చేయడానికి సాధ్యం అవుతుంది ముఖ్యంగా వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం ఇదే అంశంపై వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉంటారు అయితే వాతావరణ పరిస్థితులు రైతులు మత్స్యకారులు సామాన్య ప్రజలకు అవగాహన ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని రైతులను ప్రజలను అప్రమత్తం చేసేందుకు సాఫ్ట్వేర్ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ పేరుతో సోషల్ మీడియాలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నాడు సాయి ప్రణీత్ రైతులకు చేస్తున్న సేవలను ప్రధాని తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రశంసించారు ఈ సందర్భంగా సాయి ప్రణీత్తో తిరుపతి నుంచి మా డీడీ న్యూస్ ప్రతినిధి జగదీష్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం ఆయన మాటలను తెలుసుకుందాం లాస్ట్ ఇయర్ సైక్లోన్ నివర్ వచ్చింది సైక్లోన్ నివర్ వచ్చేంత వరకు నేను వచ్చేసి బ్లాగ్ స్టార్ట్ చేసి నార్మల్గా అంటే అందరికీ పబ్లిక్ అందరికీ ఇస్తామని ప్లాన్ చేసి ఒక బ్లాగ్ లాగా పెట్టాను సో ఎప్పుడైతే నాకు సైక్లోన్ నివర్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడినప్పుడు చాలామంది ఏమంటే రైతులు వచ్చేసి నన్ను ఫాలో చేయడం మొదలు పెట్టారు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ సో అంటే ఆ పొజిషన్ అంటే ఆ ప్లేస్ నుంచి మనకు వచ్చేసి టోటల్గా మొత్తం మారింది సో దాని తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు జనవరి నెలలో అదేలాగానే ఫిబ్రవరి నెలలో అకాల వర్షాలు అనేది పడ్డాయి అకాల వర్షాలు పడ్డప్పుడు రైతులు అదేలాగానే చాలామంది రూరల్ పీపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు నేను పెట్టే కంటెంట్ గురించి రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంటుంది ఒక 10 రోజులు 15 రోజుల ముందు ముందుగానే అంచనా వేసి ఈ విధంగా రెయిన్ఫాల్ ఉంటుంది అని పీపుల్కి అర్థమయ్యే విధంగా పెడితే తప్పకుండా వాళ్ళు చూసి దాన్ని చూసి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటున్నారు అదేలాగనే ఏమంటే ఇప్పుడు పంట నష్టం జరిగితే ఏ విధంగా మీరు కాపాడుకోవచ్చు పంటని అన్న ఒక టిప్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాను సో దాంతోపాటు ఏమంటే పీపుల్ వచ్చేసి మెల్లగా దాన్ని కూడా చూడడం మొదలుపెట్టారు ఇదే కాకుండా ఏమంటే ఒక రూరల్ ఏరియాస్ కాకుండా అర్బన్ పీపుల్ కూడా యూజ్ అయ్యేటట్లు ఒకటి మనం విశాఖపట్నం అదేలాగానే విజయవాడ ప్రాంతం దానికి తోడుగా మనకు తిరుపతి కర్నూలు ఇట్లాంటి సిటీస్కి ఫోర్కాస్ట్ ఇస్తూ అంటే ఇంకొక 20-30 మినిట్స్లో ఒక స్ట్రామ్ రాబోతుంది ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే సిటీలో ఉన్న పీపుల్ కూడా అలర్ట్గా ఉంటారు అదేలాగనే ఏమంటే ఎవరైనా ట్రావెల్ అవుతున్నా లేకపోతే ఎక్కడైనా దూరం నుంచి పర్యటించుతున్నా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఈ విధంగా నేను వచ్చేసి ప్లాన్ చేశానండి మొదట్లో రైతుల నుంచి స్పందన ఎలా ఉంది ఇప్పుడు ఎలా స్పందన ఉంది స్టార్టింగ్ నేను ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ పెట్టినప్పుడు నాకు వచ్చేసి ఎవరూ లేదు నాకు నేనే పెట్టుకున్నామండి పోస్ట్ ఎప్పుడైతే ఒక విపత్తు అనేది వచ్చిందో అప్పుడు పీపుల్ అనేవాళ్ళు యునైట్ అవుతారు యునైట్ అయ్యి వచ్చేసి మరీ అడుగుతారు అన్నా నాకు వెదర్ డేటా కావాలన్నా ఇట్లా అడిగినప్పుడు వచ్చేసి పీపుల్కి నేను వెదర్ డేటా ఇవ్వడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే ఆ వెదర్ డేటా అక్యురేట్ అని చాలామంది చెప్పడం స్టార్ట్ చేశారు ఇంకా దీన్ని ఎట్లా అక్యురేట్గా మార్చాలా అన్న విషయం గురించి ఆలోచించి ఆ విషయం మీద బాగా వర్క్ చేసి దాంతో అక్యురసీ అనేది బాగా పెంచుకుంటూ స్టార్ట్ చేశానండి సో దీంతో వచ్చేసి ఇంకా పీపుల్ వచ్చేసి చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేది ఇవ్వడం మొదలుపెట్టారు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగానే ఒక సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నాడు సాయి ప్రణీత్ ఒక సంవత్సర కాలంగా ఈ సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తూ రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్న ఒక సంకేతాలు కూడా కనబడుతున్నాయని చెప్పొచ్చు అయితే స్పష్టంగా ఒకటే చెప్పొచ్చు ప్రస్తుతం ఈ సంవత్సరం పాటు కొనసాగుతున్న ఈ సమాచారాన్ని తన జీవితకాలం రైతులకు ఉచితంగానే ఈ సమాచారాన్ని చేరవేస్తానని సాయి ప్రణీత్ అయితే దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు జగదీష్ దూరదర్శన్ వార్తా విభాగం తిరుపతి